మస్తానాపూర్ గ్రామంలో మనోజ్ సింగ్ అనే ఒక గొర్రెల కాపరి తన భార్య ఇంకా పిల్లలతో కలిసి ఉండేవాడు. మనోజ్ దగ్గర 2 డజన్ల గొర్రెలుండేవి. మనోజ్ ప్రతిరోజూ ఉదయాన్నే వాటిని అడవికి మేతకు తీసుకువెళ్లేవాడు. ఇక సాయంత్రం ఇంటికి తిరిగొచ్చేవాడు. ఇంటి పని మొత్తం మనోజ్ భార్య స్వప్న చేసుకునేది. తను పొయ్యిమీద వంట చేసి పిల్లల బాక్సులు కట్టేది, అలాగే వాళ్లని స్కూల్కి పంపేది. ఆ గొర్రెల ఊల్ అలాగే పాలని అమ్ముకుని వాళ్ల ఇల్లు గడుస్తూ ఉండేది. మనోజ్ తరచూ స్వప్నకి పొయ్యిమీద వంట చేసేటప్పుడు చాలా దగ్గు వస్తూ ఉండడం చూసేవాడు. ఒకరోజు మనోజ్ స్వప్నని తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ బాబాయ్, స్వప్నకి తరచూ బాగా దగ్గు వస్తూ ఉంటుంది. నేను కొన్ని టెస్టులు రాశాను, వాటిని చేయించు, రేపు వాటిని తీసుకొచ్చి నాకు చూపించు. ఆ మరుసటి రోజు మనోజ్ ఆ రిపోర్ట్లన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. డాక్టర్ ఆ రిపోర్ట్లను చూసి ఇలా అంటాడు. స్వప్నకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. తను ఆ కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. నేను నీకు కొన్ని మందులు రాసిస్తాను, 2 నెలలు వీటిని వాడాలి. కాని జాగ్రత్త, కట్టెల పొయ్యి మీద అస్సలు వంట చేయకూడదు. మనోజ్ ఇంకా స్వప్న ఇంటికి చేరుకుంటారు. ఇద్దరు పిల్లలు చాలా సంతోషిస్తారు. అమ్మా, నాన్న వచ్చేశారు. ఆ మరుసటి రోజు మనోజ్ అడవిలో గొర్రెలను మేపుతూ ఉండగా తను ఒక చెట్టు కింద కూర్చుని ఏడవటం మొదలు పెడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఒక గ్యాస్ సిలిండర్ కొనడానికి నా దగ్గర అంత డబ్బు కూడా లేదే. ఇప్పుడు నా స్వప్న ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలి? అప్పుడు అకస్మాత్తుగా అక్కడ వెలుగు వస్తుంది. అక్కడ ఆ అడవి దేవత ప్రత్యక్షమవుతుంది. హే మానవా, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా అడవిలో ఏ ప్రాణి బాధపడ్డా నేను చూడలేను. నేను అందరికీ ఒక్కసారి మాత్రం సాయం చేయగలుగుతాను. చెప్పు, నీకేం కష్టం వచ్చింది? అమ్మా, నాకొక గ్యాస్ సిలిండర్ కావాలి, లేకపోతే నా భార్య చనిపోతుంది. ఆ అడవి దేవత మనోజ్కి ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇలా అంటుంది. నువ్వు ఈ సిలిండర్ని ఇంటికి తీసుకువెళ్ళు. ఈ సిలిండర్లో గొప్పతనం ఏంటంటే ఇందులో నీకు ఎప్పటికీ గ్యాస్ అయిపోదు. మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తన ఇంటికి చేరుకుంటాడు. స్వప్న ఆ గ్యాస్ సిలిండర్ని చూసి చాలా సంతోషిస్తుంది. స్వప్న తరచూ తన చిన్ననాటి స్నేహితురాలు దీక్షతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. ఆ రోజు రాత్రి కూడా స్వప్న దీక్షతో ఫోన్లో మాట్లాడింది. హలో దీక్ష, ఏం చేస్తున్నావు? ఏమీ లేదు, వంట చేస్తున్నాను. నీకు తెలుసా గత 2 రోజుల్లో ఏం జరిగిందో? లేదు, చెప్పు ఏం జరిగిందో. స్వప్న దీక్షకి జరిగింది మొత్తం చెప్తుంది. తను ఎలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందో, అలాగే ఎలా ఆ అడవి దేవత మనోజ్కి ఒక వింత గ్యాస్ సిలిండర్ ఇచ్చిందో. స్వప్న ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. వాళ్ల కుటుంబం ఇప్పుడు సరదాగా సమయాన్ని గడుపుతున్నారు. ఒకరోజు స్వప్నకి తన పుట్టింటి నుండి ఫోనొస్తుంది. పాపం స్వప్న తల్లి చనిపోతుంది. సాయంత్రం మనోజ్ ఇంటికి వచ్చేసరికి స్వప్న తనకి ఆ విషయం చెప్తుంది. నేను వెంటనే మా పుట్టింటికి వెళ్ళాలి. అయితే సరే, నువ్వు పిల్లల్ని తీసుకుని బయలుదేరు. నేను కొన్నాళ్ళు పట్టణానికి వెళ్ళి కూలి పని చేసుకుని వస్తాను. కాస్త డబ్బులు కూడబెట్టచ్చు. వాళ్ల ఇంటికి తాళం పెట్టి బయలుదేరతారు. ఒక వారం తరువాత అందరూ ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో వాళ్ల గ్యాస్ సిలిండర్ కనిపించదు. ఇది చూసి మనోజ్ చాలా బాధపడతాడు. ఓరి భగవంతుడా, ఇప్పుడు మనం ఏం చేయాలి? నాకు పట్నంలో ఏ పని దొరకలేదు, మన దగ్గర అసలు డబ్బులు కూడా లేవు. నువ్వు మళ్ళీ ఆ పొయ్యి మీద వంట మొదలు పెడితే నీకు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ వస్తే ప్రాణానికే ప్రమాదం. ఒకవేళ నేను ఇంట్లో ఉండి వంట చేస్తే బయటికి పనులకి ఎవరు వెళ్తారు? మన కష్టాలు ఎలా తీరుతాయి? మనోజ్ పోలీస్ అయిన తన మిత్రుడు విజయ్కి ఫోన్ చేస్తాడు. విషయం మొత్తం చెప్తాడు. సరే, నేను రేపే మీ ఇంటికి వస్తాను. మరుసటి రోజు విజయ్ మనోజ్ ఇంటికి చేరుకుంటాడు. ఒరే విజయ్, నాకసలు అర్థం కావడం లేదు. ఆ సిలిండర్ ఇంకా గ్యాస్ ఎక్కడ మాయమైపోయాయి? ఎక్కడా ఒక కిటికీ విరిగినట్టు లేదు, అలాగే తలుపు తాళం కూడా పగలలేదు. ఇంట్లో అంతా అలాగే ఉంది, అయినా ఆ గ్యాస్ సిలిండర్ ఎలా మాయమైంది? విజయ్ ఆ తాళాన్ని లెన్స్ పెట్టి చూస్తాడు. చూసి అడుగుతాడు. మీ ఇంటికి ఎవరైనా వస్తూ పోతూ ఉండేవారా? లేదు. అయితే మీరిద్దరూ మీ ఫోన్లు చూపించండి. విజయ్ స్వప్న ఇంకా మనోజ్ల కాల్ హిస్టరీని చూస్తాడు. తను ఏం చూస్తాడంటే స్వప్న తన స్నేహితురాలు దీక్షతో తరచూ మాట్లాడుతూ ఉంటుంది. విజయ్ స్వప్నని అడుగుతాడు. ఈ దీక్ష అంటే ఎవరు? తను నా స్నేహితురాలు.
నువ్వు నీ స్నేహితురాలు దీక్షతో అన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటావా? ఆ, కాని తనకి గ్యాస్ సిలిండర్కి ఏంటి సంబంధం? మనందరం ఒకసారి దీక్ష వాళ్ళింటికి వెళ్లాల్సి ఉంటుంది. కాని ఎందుకు? నువ్వు నా మాట విను. ముగ్గురూ దీక్ష వాళ్ల ఇంటికి చేరుకుంటారు. దీక్ష ఇంటి తలుపు తీయగానే మనోజ్ ఇంకా స్వప్న తన ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ని పోల్చేస్తారు. అరే, ఇది మా గ్యాస్ సిలిండర్ కదా? దీక్ష బాగా భయపడిపోతుంది. దీక్ష, ఎందుకిలా చేసావు నువ్వు? దీక్ష ఏడవటం మొదలుపెట్టి జరిగిందంతా చెప్తుంది. నన్ను క్షమించు స్వప్న, మా ఇంట్లో సిలిండర్ ఉంది కానీ గ్యాస్ చాలా ఖరీదుగా ఉంది. నాకు ఆ రోజు తెలిసినప్పుడు నీ దగ్గరున్న సిలిండర్లో ఎప్పటికీ గ్యాస్ అయిపోద్దని నా మనసులో దుర్బుద్ధి పుట్టింది. అందుకే నేను నీ గ్యాస్ సిలిండర్ దొంగిలించాను స్వప్న. కానీ నువ్వెలా దొంగతనం చేశావు? ఆ రోజు నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మీ పుట్టింట్లో ఉన్నట్టు చెప్పినప్పుడు నేనొకరోజు మీ ఊరు వెళ్లాను. వెళ్లి మీ ఇంటికి ఉన్న తాళాన్ని చూశాను. నేను మీ తాళాన్ని పగలగొట్టి గ్యాస్ సిలిండర్ని దొంగిలించేశాను. ఆ తర్వాత బజార్ నుంచి అచ్చు అలాంటి తాళవేకొని మీ ఇంటికి వేసేశాను స్వప్న. అలా చెప్పి దీక్ష ఏడవటం మొదలు పెడుతుంది. విజయ్ దీక్షని దొంగతనం చేసినందుకు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తాడు. ఇక స్వప్న అలాగే మనోజ్ గ్యాస్ సిలిండర్ని తీసుకుని తిరిగి వాళ్ళింటికి చేరుకుంటారు. ఇక సంతోషంగా జీవిస్తారు. ఎప్పుడైతే విపిన్ ఇంకా ప్రభా ఊరు వదిలి పట్నంలో ఉండడానికి బయలుదేరారో, అమ్మా మాతో పాటు నువ్వు కూడా పట్నం రావచ్చు కదా. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలిపెట్టడం నాకు నచ్చట్లేదు. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటాను. నాకు ఈ ఊర్ని వదిలి రావటం ఇష్టం లేదు బాబు. ఈ ఊళ్ళో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నేను ఎక్కడికి రాను. అయినా నిజానికి నేను ఒంటరిగా ఎక్కడున్నాను? నాకు తోడుగా గంగా ఉంది కదా, తను నన్ను బాగా చూసుకుంటుందిలే. కానీ ఒకవేళ మీరు కూడా మాతో పాటొస్తే చాలా బాగుంటుంది. అలాగే మాక్కూడా చాలా నిశ్చింతగా ఉంటుంది. మీరు నా కోసం బెంక పెట్టుకోకండి. నేను చాలా ఆనందంగా ఇక్కడ ఉండగలను. మీరిద్దరూ పట్నం వెళ్ళి మీ కాపురం పెట్టే విషయం గురించి ఆలోచించండి. అలాగే విపిన్, నువ్వు నీకు వచ్చిన ఉద్యోగం గురించి ఆలోచించు. నా గురించి కాదు, మీరిద్దరూ ఒకరిని ఒకరు బాగా చూసుకోండి. నా దీవెనలు మీ ఇద్దరికీ ఎప్పుడూ తోడుగా ఉంటాయి. విపిన్ తన భార్యతో కలిసి దీవెనలు తీసుకుని ఇద్దరూ పట్నానికి బయలుదేరారు. ఊర్లో ముసలి తల్లి ఒంటరిగా ఉండిపోయింది. తన పని మనిషి గంగ తనకి తోడుగా ఉంది. గంగ ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. అంటే ఇల్లు తుడవడం, వంట చెయ్యడం అలాంటివన్నమాట. గంగ వాళ్ళింట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఉండటం వల్ల ముసలి తల్లికి గంగపై చాలా నమ్మకం. పనులు ముగించుకొని గంగ ముసలి తల్లికి సేవలు కూడా చేస్తూ ఉండేది. పనులన్నీ పూర్తి చేసుకొని గంగ తన ఇంటికి వెళ్ళిపోయేది. ఏంటి ఈ మధ్య నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు? ఏం చెప్పమంటావు చెప్పు. ఆ ముసలి తల్లికి కాళ్ళు పట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ కొడుకులు కోడళ్ళు పట్నం వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు పాపం తను ఒంటరిగా ఉంటుంది. అంటే పూర్తిగా ఒంటరిగానా? అవును. ఒకవేళ ముసలిది ఒంటరిగా ఉంటుందంటే కాస్త మంచి వంటకాలు చేసుకుని తినొచ్చు కదా. తనకెలాగో వీటి గురించి తెలియదు కదా. అయినా మన ఇంట్లో రోజు చప్పటివి తింటున్నందుకు నాకు చాలా చిరగ్గా ఉంది. సరే, రేపేదైనా చేసి తీసుకొస్తానులే. ఆ మరుసటి రోజు గంగ పనికి చేరుకుంది. తను అన్ని పనులు ముగించుకుని తన భర్త కోసం పాయసం తయారు చేసి ఇంటికి తీసుకొచ్చింది. తను ఇక ఇలా చేస్తూనే ఉంది. గంగ ప్రతిరోజు ఇలా ఏదో ఒకటి తన భర్త కోసం వండి ఇంటికి తీసుకొచ్చేది. చూస్తూ చూస్తూనే గంగ భర్తకి అత్యాశ ఎక్కువైపోయింది. ఇక ఇప్పుడు తను గంగని తినటానికే కాకుండా విలువైన వస్తువులు కూడా తెమ్మని చెప్పేవాడు. గంగ కూడా తన భర్త చెప్పినట్టు చేస్తూ ఉండేది. ఇక ఒకరోజు గంగ కొన్ని చెంచాలను తీసుకుంది. మరో రోజు ఒక ఇత్తడి చెంబు, మూడవ రోజు ఇంకేదో సామాను. ఇలా తను ఎన్నో రోజులు చేస్తూ వచ్చింది.
ఒకరోజు ముసలి తల్లి తన పూజ గదిలో తన వెండి చెంచా కోసం వెతుకుతూ ఉంది. గంగా, ఓ గంగా, నా వెండి చెంచా ఎక్కడుంది? కనపడడం లేదు. అమ్మగారు అక్కడే ఎక్కడ ఉంటుంది చూడండి, నిన్న మీరే కదా పెట్టారు. ముసలి తల్లి చాలాసేపు వెతికింది, అయినా తనకి చెంచా మాత్రం దొరకలేదు. ఆ మరుసటి రోజు ముసలి తల్లి తన ఇత్తడి చెంబు కోసం వెతికింది, కాని ఆవిడికి అది కూడా కనిపించలేదు. అప్పుడు ముసలి తల్లి మనసులో అనుకుంది, ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, ఈ వస్తువులన్నీ వాటంతటవే, ఎక్కడికి వెళ్ళగలవు? కొద్ది రోజుల తర్వాత ఆ ముసలి తల్లి ఒక పాములవాడి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆవిడ అతని దగ్గర ఒక పెంపుడు పాముని కొనేసింది. ఆ పాముని ఒక డబ్బాలో దాచిపెట్టింది. ఆ తరువాత ఆ ముసలి తల్లి ఆ డబ్బాని ఇంటికి తీసుకొచ్చింది. గంగా, ఈ డబ్బాని నా మంచం దగ్గర పెట్టు, వీటిలో బంగారు గాజులున్నాయి, అది రేపు నా చెల్లెల కూతురికి పెళ్ళి కదా, నేను తన ఇంటికి వెళ్ళి తనకివి ఇచ్చొస్తాను బహుమతిగా. సరే అమ్మగారు. గంగ ఆ డబ్బాని ముసలి తల్లి తలగడా దగ్గరే ఉంచేసింది. ఇక తను తన రోజువారీ పనులు చేయటం మొదలుపెట్టింది. కాని ఆ రోజు ఎన్నోసార్లు తన దృష్టి ఆ డబ్బా మీదే ఉండిపోయింది. తన మనసులో ఆ బంగారపు గాజుల కోసం ఆశపడుతోంది. సాయంత్రం గంగ ముసలి తల్లి కాళ్ళు పడుతోంది. అప్పుడు ముసలి తల్లి నిద్రపోయింది. ముసలి తల్లి నిద్రపోయిన వెంటనే గంగ అసలు రంగు బయటపడింది. వెంటనే తను ఆ డబ్బాని తెరిచింది. డబ్బాలో ఉన్న పాముని చూసి గంగ భయపడిపోయింది. వెంటనే తను అటూ ఇటూ పరుగులు పెట్టడం మొదలుపెట్టింది. అరుపులు విన్న ముసలి తల్లి నిద్రలేచింది. అప్పుడు ఆవిడ ఆ పాముని పట్టుకుంది, దాన్ని తీసుకుని మళ్ళీ డబ్బాలో పడేసింది. నాకు ముందే తెలుసు నువ్వే దొంగతనాలు చేస్తున్నావు అని. నేను కేవలం నీకు బుద్ధి చెప్పాలని అనుకున్నాను. నువ్వేమనుకున్నావు, నేను ఒంటరిగా ఉంటాను కదా అని, కాబట్టి నాకు నీ దొంగతనాల గురించి తెలియదు అనుకుంటున్నావా? నాకు ముందే దీని గురించి తెలిసిపోయింది. ఎప్పుడైతే నువ్వు తినడానికి తీసుకువెళ్లేదానివో, కానీ నేననుకున్నాను పోనీలే తినడానికే కదా అని, ఏముందిలే అని. కాని తర్వాత నీకు అత్యాశ ఎక్కువైపోయింది, అప్పుడు నువ్వు దొంగతనాలు చేయటం మొదలుపెట్టేశావు. సిగ్గులేదా గంగా నీకు? నా ఇంటి ఉప్పు తింటూనే నాకే ద్రోహం చేస్తావా? గంగ గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది.